ఇంతవరకు జరిగిన విజయలక్ష్మి హత్య కేసు వాదోపవాదాల ద్వారా నిందితుడు సుందరానికి తను నిరపరాధిగా నిరూపించుకోవడానికి మళ్లీ ఇంకో అవకాశం ఇవ్వాలని ఈ న్యాయస్థానం భావిస్తోంది. సెషన్స్ కోర్టులో ఈ కేసు సాక్ష్యాల విచారణలో చాలా తప్పులు జరిగాయి. హత్య కేసులో చెప్పబడిన ముఖ్య సాక్షులను సరి అయిన విచారణ చెయ్యకుండానే తీర్పు చెప్పడమైంది. ముఖ్యంగా సెషన్స్ కోర్టులో నిందితుడు సుందరాన్ని విచారణ చెయ్యనేలేదు. విజయలక్ష్మి హత్య కేసులో సాక్షుల విచారణ మొత్తం ఏకపక్షంగా జరిగినట్టు తెలుస్తోంది. మన దేశ చట్టం ప్రకారం ఈ కేసులో నిందితుడికి న్యాయం జరగలేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. అందువల్ల వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ కేసును సెషన్స్ కోర్టు మళ్లీ క్షుణ్ణంగా విచారణ జరిపించాలని చెప్పడమైంది. సుందరం కేసు మళ్లీ విచారణకు వచ్చిందే. సుందరం నిరపరాధిని హైకోర్టే విడుదల చేయొచ్చు కదండి. నీ అయ్యే కాదు ఈ జడ్జి, ఆ జడ్జి వేరే. మరెందుకయ్యా మళ్లీ విచారణ? హైకోర్టులో సుందరం నిరపరాధిని ఒప్పుకోలేదే, మరి మళ్లీ విచారణ ఎందుకంటే కింద కోర్టులో జరిగిన విచారణ పద్ధతి సరిగా లేదట. మొదట్నుంచి సుందరం అపరాధే అన్నట్టు విచారణ జరిగిందని, సాక్షులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా విచారించలేదని, ఏదో తిమ్మిని బొమ్మిని చేసినట్టు జరిగిందని సందేహించారు. అయ్యా అయ్యా, మళ్లీ విచారణలో తీర్పు ఎట్టా ఉంటదోనండి. నీకే విధంగా ఇస్తే నచ్చుతుంది? అయ్యా, ఆడికేం జరిగితే నాకేందయ్యా? లేరా, నిన్ను నేను లేపలేను రా, లేవరా? అయ్యా, నోరు తెరిచావో చంపేస్తా. పనకలు అయ్యా, సాక్షులందరూ ముందు చెప్పినట్టే ఇప్పుడు చెప్పారంటే తప్పకుండా సుందరానికి శిక్ష పడుతుంది కదా. అవును, నువ్వే కూర్చో. మన్నించండి అయ్యా, మన్నించండి. వాళ్ళట్ట చెప్పకపోతే కొట్టకండి, కొట్టకండి. నిన్నెందుకు కొడతాన్రా? డబ్బుతోనే సాక్షులందరినీ కట్టిపడేస్తే ఎలా ఉంటుంది? అది కాదండి, మనకు సంబంధం లేని దానికోసం ఖర్చు చేయటం అవసరమా అని. సంబంధం లేదా? నీ సొంతూరు? పాలకొల్లు. నా సొంతూరు? గుడివాడ. నాకు నీకు ఏం సంబంధం ఉందని నేను ఉద్యోగంలో పెట్టుకున్నాను కదా. ఆ సుందరం ఉన్నాడే, వాడు ఉరితాడుకు వేళ్లాడినా నా మనసుకు శాంతి లేదురా. ఎన్నాళ్ళు నేను లాకప్ లో పడి ఉన్నాను, ఎంత చిత్రవద అనుభవించాను నేను. ఎన్నాళ్ళు కడుపుకు తినకుండా ఉన్నాన్రా. ఆనాడు వాడు రాజైతే ఇవాళ నేను చక్రవర్తిని, నా సొమ్మంతా ఖర్చైనా పర్వాలేదు. అవునరా, ఆఖరి పైసా అయిపోయేంత వరకు నా పగ. సరే పనకలు అయ్యా, వెంటనే ఆ విజయలక్ష్మి ఇంటికి పోయి తన అన్న మూర్తిని నేను పిలుస్తున్నానని చెప్పు. ఈ కేసులో న్యాయస్థానంలో సుందరంకి ఎగనెస్ట్గా మొత్తం 32 మంది సాక్ష్యం చెప్పారు. అందులో 3 చెప్పిన సాక్ష్యమే న్యాయస్థానం బాగా నమ్మింది. దీని పేరు రాణి, మహా ఉత్తమురాలు, ఏదో కొంచెం సిగ్గెక్కువ, ఆడవాళ్లతో అసలు కలిసే ఉండదు. దీన్ని ప్రపంచంలోనే చాలా పాత బిజినెస్, వ్యభిచారం. దీనికి సుందరానికి కనెక్షన్ ఉందని కోర్టులో ఇది సాక్ష్యం చెప్పింది. బట్ అటువంటిదేం లేదని నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఈ మన్మధుడి పేరు మునుస్వామి, సుందరం ఇంటి కాంపౌండ్లోనే ఉంటున్నాడు. సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయటం తన కళ్ళారా చూశానని వీడు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. వీడు ఐ విట్నెస్, ఎందుకు వాడలా చెప్పాడు? ఏదైనా విరోధం ఉందా? అది మాత్రమే కాదు, డబ్బు కూడా కారణమై ఉంటుంది. తరువాతది విజయలక్ష్మి తన తల్లికి రాసిన ఒక లెటర్. ఆ లెటర్ తన కూతురు రాసిందే అని ఆవిడ కోర్టులో గట్టిగా చెప్పింది. ఆ తర్వాత పోలీసులు, వెల్, మొత్తం అందరూ సుందరానికి అగ్నిస్టుగానే సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యాలన్నింటినీ కోర్టు నమ్మలేదంటేనే ఆశ్చర్యం. నాకు డబ్బు ఇవ్వడం ఇష్టం లేదు. ఇటు చూడమ్మా, ఈయన నా కాళ్ళు పట్టుకుని బతుకునాడాడు కాబట్టే సుందరం తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నా చెల్లెలు చనిపోయింది, తను మళ్ళీ తిరిగి రాదు. దేవుడి దయవల్ల సుందరం నిర్దోషిగా మళ్ళీ విడుదలయ్యే ఛాన్సు మీకొచ్చింది. మీ దగ్గర డబ్బుంది, నా దగ్గర లేదు.
నిజంగా డబ్బు కోసమే సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నానే కానీ మనస్ఫూర్తిగా కాదు. ఇందువల్ల కష్టాలు పాలయ్యేది మీ భార్యాభర్తలే. నేనొస్తా. మూర్తి మూర్తి ఉండవయ్యా, ఎందుకంత కోపం? ఏదో చిన్నపిల్ల అలా అనేసింది, నేను మాట్లాడతానుగా. అమ్మా, ఆ దేవుడే మనకి మంచి దారి చూపించాడు. మనకి 2 లక్షల రూపాయల ముఖ్యం, సుందరం ప్రాణం ముఖ్యం. 2 లక్షలు కాదు, 20 లక్షలు ఇచ్చైనా సరే మా అన్నయ్యని కాపాడుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఇతని మాటలు నమ్మడానికి నేను రెడీగా లేను. హేమా, కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళని కూడా నమ్మాలి, వేరే దారి లేదు. 2 లక్షలేగా హేమా, పోతే పోయింది ఇవ్వమ్మా. ఈ డబ్బు ఇవ్వకపోవటం వల్ల అన్నయ్య విడుదల కాకుండా పోతే? అవునమ్మా, ప్లీజ్. అందునా, లాయర్ రాజాగారున్నారు కదా, ఆయన ఒక మాట అడుగుదాం. హేమా, ఏమిటమ్మా ఇది? ఏదడిగినా రాజా రాని రాజాని అడుగుదాం అంటావు? అతనేమైనా జోష్యుడా? హేమా, మీ అన్నయ్య జైలుకెళ్లేటప్పుడు అన్ని బాధ్యతలు నీకు అప్పజెప్పమంది నేను. అదే తప్పైపోయిందమ్మా, నువ్వు విప్పకపోయినా పర్వాలేదు, నా నగలన్నీ అమ్మైనా ఆ డబ్బు నేనే ఇస్తాను. వదినా, ఎంత మాట అన్నావు! నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు నువ్వే కావాలి. 2 లక్షలేంటి, ఎంత నేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి నా గౌరవాన్ని తాకట్టు పెట్టాను, నా పరువు తీయకు. మంచి పనులు చేస్తే చప్పట్లు కొట్టడం పద్ధతి. రాజా, కళ్యాణ్ సార్, ఈ లాయర్ గారు లేని టైంలో ఇతన్ని గురించి ఆహా ఓహో అని పొగిడారు. ఇక మీదట నేను ఇక్కడ ఉండటం అవమానం. నేనొస్తా, కోర్టులో కలుద్దాం. ఓకే, దయచేసి వెళ్ళండి. నిన్ను వెళ్ళవయ్యా. ముత్తు, రాజా, ఎందుకు చెక్కును చింపేశావు? ఒక ముఖ్యమైన సాక్షిని చెడగొట్టావే. ఏమనుకుని చెక్కునిచ్చారు? దానివల్ల ఏం లాభమో తెలుసా? నువ్వు చదువుకున్నావు కదా, నీకు తెలీదా? సుందరం తరఫున సాక్ష్యం చెప్పడానికి అగెనెస్ట్ తరఫు సాక్షికి మీరు చెక్కిచ్చారంటే కేసు మనకు అగెనెస్ట్ కాక ఏమవుతుంది? నేనెంతగానో చెప్పి చూశాను. మూర్తి మనకు ద్రోహం చేయడు. ఏ నమ్మకంతో అలా చెప్తున్నారు? మీరు 2 లక్షలిస్తే ఆ పరమశివం 4 లక్షలిస్తాడు. నిజమే, నేను ఆలోచించలేదు, వాడు అడిగాడని. ఆఖరిసారిగా చెప్తున్నా, ఇక మీదట నాకు తెలియకుండా ఈ కేసు విషయంలో మీరెవ్వరూ ఎటువంటి సాక్షిని కలిసినట్టు నాకు తెలిసినా ఆ తరువాత నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు అందరికీ తృప్తే కదా. చేతికొచ్చింది జారిపోయినట్టు సడన్ గా రాజాగడొచ్చి కార్యాన్ని సెడగొట్టాడు. ఆడ టైంకు రాకపోయి ఉంటే. వచ్చాడుగా, ఇంకా రాకపోతే అంటావే? రే, అప్పుడే చెప్పాగా, రాజాకి బుద్ధి మాత్రమే కాదు శక్తి కూడా ఉందినే. రే, ఇప్పుడు చెప్పేవే, ఇంకొకసారి నా మొహం చూసి చెప్పు. రాజాకి బుద్ధి శక్తి రెండు ఉన్నాయి. నా సొమ్ము తింటూ నన్నే అవమానిస్తారా? పచ్చాగాడు, ఆ కుర్రాడి గురించి నా దగ్గరే పొగుడతావురా? రే, తులసి అయ్యా, తొందరగా వెళ్ళి ఆ కాజీపేట రంగని రమ్మను. నేనుండగా ఆడేందుకయ్యా? మీరందరూ తింటానికేరా ఉంది, పని చేయాలంటే వాడే కరెక్ట్. అలాగేనయ్యా. మీరేం దిగులు పడకండి, బెండు తీస్తాగా. ఆవో ప్రియా, ఆవో ప్రియా, గులాబీ. ఎన్నది అయ్యా అయ్యా ఇంకో? ఆవో ప్రియా రసగుల్లా, ఆవో ఎకోయ్ గులాబీ రసగుల్లా జగోలి మాలోక. ఎవరయ్యా నువ్వు? నీ తెలీదా అక్క? తెలీదే, ఎవరు? నీలాంటి అక్కలకు నేను తప్పకుండా తెలిసిండాలి. తొందరగా చెప్పు, నాకు అవతల పనుంది. నాకు బయట చాలా పనుంది. అర్థమయ్యేటి చెప్తానే. పిచ్చిరాజుకోట, పిచ్చిరాజుకోట, పిచ్చిరాజుకోట అని పెద్ద జమీను. దానికి కాలే, అది బానే ఉంది. అక్కడ 3000 ఎకరాల పొలం, ఆ తర్వాత 400 మామిడి తోట, సెంటర్లో ఇంద్రభవనం లాంటి ఇల్లు. అక్కడ 500 మంది పని చేస్తుంటారు, అందులో 300 మంది మగాళ్ళు, 200 మంది ఆడాళ్ళు, కొసరుగా 5 గురం నాలాంటి వాళ్ళు. అంతే కదా? ఏంటది వినకుండా వెళుతున్నావు? అక్కోయ్ అక్కోయ్, ఏంటి సగంలో వదిలేస్తున్నావు? హైదరాబాద్ అటు ఇటు తిరుగుతుంటాయే పచ్చగా. ఏంటి బస్సులు,
అందులో 50-60 ఈయన సొంతం. నీళ్లలో తిరుగుతుంటాయే, అదే సముద్రంలో అక్కడ ఉంటాయి. ఏంటవి షిప్పులు? 65 ఈయన సొంతం. లెక్కలేనంత ఉంది, లెక్కలేనంత బంగారం, లెక్కలేనంత డబ్బు, లెక్కలేనంత అయ్యగారు వచ్చారు. వారేనా ఆ జమీందారు? అవును. కాదు కాదు, ఆయన జమీందారు గారి పక్కింటి ఆయన. ఏంటక్క అలా అన్నావు? ఈయనకి 2,500 ఎకరం పొలం ఉన్నాయా? తీసుకోబోతున్నారు. ఈ మధ్య రాజకీయాల్లో చేరి 2 జీవితాలు సంపాదిస్తున్నారు. ఎక్కో రండి, లోపలికి రండి. నాకు కస్టమర్లంతా ఒకటే, జమీందారైనా ఒకటే, నగల వ్యాపారైనా ఒకటే. అవును అక్క, పెద్ద ప్రజానాయకురాలు. నువ్వు అనుకుంటున్నటువంటి కస్టమర్ని కాదు నేను. అలాంటప్పుడు ఎందుకు ఈ నికడ తీసుకొచ్చావు? విషయం ఉందక్క, మ్యాటర్ నెమ్మదిగా బయటకు వస్తుంది. వస్తా. రాణి, నువ్వు నాకు సహాయం చెయ్యాలి. సహాయమా? నేనా? ఏం చెయ్యాలి? ఇటు చూడు, తిన్నగా విషయానికి వస్తున్నా. నీ వల్ల ఒక సాయం జరగాలి. ఎంత డబ్బైనా ఇస్తాను, చెప్పింది చెయ్యి. నేను అమ్మాయిని ప్రేమించాను. డబ్బున్న అబ్బాయి దొరకగానే నన్ను వదిలి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన మొగుడు హత్య కేసులో ఇరుక్కున్నాడు. నేను పగ తీర్చుకోవడానికి ఇదే సమయం. తను నీకు తెలియదు, అయినా అతను నీ కస్టమర్ అని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలి. నేను అలా చెప్పలేను. దయచేసి మీరు వెళ్ళండి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పానుగా. నేను చేసేది పడపురుతే కావచ్చు, కానీ ఇంకో ఆడదాని ఉసురు పోసుకోవడం పాపం కదా. మొదటిసారి చేయబోయేటప్పుడైతే అది పాపం, రెండోసారి చేస్తే అది వృత్తి. ఆగు. సుందరం అనే అతన్ని కస్టమర్ అని కోర్టులో చెప్పావుగా, అలాగే ఇంకొకరి గురించి చెప్తే ఏంటి? అది సుందరం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు, అందుకని. అబద్ధం చెప్పకు. సుందరం నిన్ను చూసింది కూడా లేదు. చెప్పు, నిజం చెప్పు. నీకు సుందరం తెలుసా? కోర్టులో చెప్పింది అబద్ధమేగా? చెప్పు, అబద్ధమేగా? అవునండి. ఎవరో నీకు డబ్బిచ్చి అలా చెప్పమని చెప్పారు, నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు. ఆ విధంగా చెప్పినందుకు ఎంత డబ్బిచ్చారో దానికి రెండింతల డబ్బు నేనిస్తాను. నువ్వు నిజం చెప్పాలి. వద్దండి, డబ్బేమీ వద్దు. కోర్టులో మీరెలా చెప్పమంటే అలాగే చెప్తాను. నేను చెప్పినట్టు చెప్పక్కర్లేదు, నిజమేంటో చెప్తే అది చాలు. సుందరం నీ కస్టమరా? కాదండి. ఒక్కసారైనా సుందరం ఇక్కడికొచ్చాడా? లేదండి. ఇదే కోర్టులో చెప్తే చాలు. కోర్టులో నిజం చెప్తానని రాణి మీరు చెప్పగానే ఒప్పుకుందా? కొంచెం కష్టపడే ఒప్పించాను. ఏవైనా తను ఒక ఆడదేగా, సహజంగా మగవాడికుండే తప్పుడు బుద్ధుండదు. సార్, ఆ రోజు మా ఇంట్లో అందరి ముందు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. అది ఆ రోజు ముగిసిపోయిన కథ, మళ్ళీ క్షమాపణెందుకు? ఆ రోజు నాకిష్టం లేకుండా క్షమించమన్నాను. ఇప్పుడు? ఇప్పుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమించండి. సరే, క్షమించాను. ఓకేనా?